ఆకాశవాణి నిరంతర ప్రసార స్రవంతి. ఇందులో ప్రతి బిందువు ఒక అనుభూతి. అలనాటి కార్యక్రమాలు తలుచుకుంటే చాలు, ఆనాటి మధుర స్మృతుల్లో తేలిపోతాం. విని ప్రతిస్పందన తెలుపుతారని కోరుతూ నమస్కారం. ఆకాశవాణి అమూల్య కార్యక్రమాల్ని వీక్షించడం కోసం ఏఆర్ హైదరాబాద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఛానల్లో మీకు కనపడుతున్న గంట చిహ్నాన్ని ఎంపిక చేయటం మర్చిపోకండి. నిరంతరం వీక్షించండి తరంతరం గుర్తుండిపోయే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండి తెర వెలుగు జిలుగులు ధారావాహిక. వ్యాఖ్యాతలు శ్రీ మల్లాది చంద్రశేఖర్, శ్రీమతి వేమూరి సాధన. తెలుగు సినిమాను సిసలైన తెలుగు భూమి మీదే తీయాలనే ఉద్దేశంతో 1936లో రాజమండ్రిలో దుర్గా సినీ స్టూడియోను స్థాపించారు నిడమర్తి సూరయ్య గారు. ఆ స్టూడియోలోనే ఆయన సంపూర్ణ రామాయణం చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం, మోహిని భస్మాసుర చిత్రాలను అక్కడే తీశారు. అనంతరం విశాఖపట్నంలో ఆంధ్ర సినీటోన్ పేరుతో ఇంకో స్టూడియో వెలిసింది. అక్కడ 1938లో భక్త జయదేవ, 1939లో పాశుపతాస్త్రం చిత్రాలను నిర్మించారు. కాలక్రమేణా రాజమండ్రి, విశాఖపట్నంలోని స్టూడియోలు మూతపడ్డాయి. మళ్లీ ఆంధ్రప్రదేశ్లో చిత్ర నిర్మాణం శ్రీ సారథి స్టూడియోలో 1958లోనే మా ఇంటి మహాలక్ష్మితో ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడ మరికొన్ని స్టూడియోలు వెలిశాయి. శత వసంతోత్సవ సినీ ప్రస్థానంలో 1931 ఒక అద్భుత మలుపు అయితే, ఆ 1931 నుంచి 1939 మధ్యకాలానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు సాహిత్యంలో నన్నయ్యకు పూర్వం ఎలాగో తెలుగు సినీ గేయ సాహిత్యంలో 1931 నుంచి 39 వరకు ఒక ప్రత్యేక విభాగంగా విమర్శకులు భావిస్తారు. కథ, కవిత, గీతం, సంగీతం, నటన, ఘటన, ధ్వని, దృశ్యం, మాట, పాట, డాన్స్, ఫైట్, ఇలా ఒకటేమిటి సకల కళా సమాహారం, సకల జన సమ్మోహకమైన సినిమాలో పుస్తకాలలో వెతకలేని ఆ కాలం విశేషాలను మనసు గూళ్లలో మెదిలే అనుభూతులుగా మిగిలిపోతాయి. రంగస్థలం, దాని ప్రభావం సినిమాపై పూర్తిగా ఇంకా పోని కాలం అది. అందుకే అప్పటి చిత్రాలను కీర్తనలు అని పిలిచేవారట. అంతెందుకు, ప్రేక్షకుల హర్షధ్వానాలను అందుకున్న రంగస్థల పద్యాలు, కీర్తనలు ఈ చిత్రంలో వినవచ్చు అంటూ ఆ కాలంలో పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చేవారట. టాకీలు తయారయ్యాయి. మరి వాటిని ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికి పంపిణీ వ్యవస్థ ఒకటి కావాలి కదా. ఆ అంశాన్ని గుర్తించి 1934లోనే మన రాష్ట్రంలో మొట్టమొదటి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించారు జీకే మంగరాజు. ఆ సంస్థే ఆ తర్వాత పూర్ణ పిక్చర్స్గా మారింది. టాకీలు ఆరంభమైన తొలి రోజుల్లో మన నిర్మాతలు ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని చిత్ర నిర్మాణ ధోరణులనే అనుసరించేవారు. తొలి రోజుల్లో అక్కడ పౌరాణిక చిత్రాలు ఎక్కువగా తయారయ్యేవి. అందువల్ల తెలుగులోనూ అదే ట్రెండ్ కొనసాగింది. ప్రజలకు సుపరిచితమైన పౌరాణిక కథలను సినిమాలుగా చూపితే వాళ్లు బాగా ఆదరిస్తారని నిర్మాతల నమ్మకం. అంతేకాదు, అప్పట్లో ఆ ఇతివృత్తాలనే రంగస్థలం మీద విరివిగా ప్రదర్శించే నటులను ముఖ్య పాత్రలకు ఎన్నుకోవటం వల్ల చిత్రీకరణ చాలా సులభంగా ఉండేది. అందువల్లే రామాయణ, భారత భాగవతాల్లోని కథలను పదే పదే నిర్మించేవారు. అందులో మళ్లీ పోటీ కూడా ఉండేది. 1931లో భక్త ప్రహ్లాద విడుదలయ్యాక 1932లో పాదుకా పట్టాభిషేకం, శకుంతల చిత్రాలు వచ్చాయి. అప్పట్లో ఈ మూడు చిత్రాల్లోనూ సురభి కమలాబాయి గారే నాయక పాత్రలు ధరించారు. అంటే హ్యాట్రిక్ చేశారన్నమాట. 1931వ సంవత్సరంలో భక్త ప్రహ్లాద ఆ ఏడు విడుదలైన ఒకే ఒక తెలుగు చిత్రం. ఆ తర్వాత సంవత్సరంలో తెలుగులో రెండు చిత్రాలు విడుదలైనాయి, పాదుకా పట్టాభిషేకం, మరొకటి శకుంతల. సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్ బెంగళూరు వారు నిర్మించిన శకుంతల కోసం అప్పట్లో ఓ కరపత్రం వేశారు. ఇది పాదుకా పట్టాభిషేకం కంటే పెద్దదిగాను బాగుగాను ఉన్నది. అదే కంపెనీ వారితో తయారు చేయబడి ఆ సుప్రసిద్ధ నటులే పాల్గొని ఉన్నారు.
టాకీలు నాటకము మించి ఉన్నది అని ప్రచారం చేసేవారట. అలా రంగస్థలాన్ని వేదిక చేసుకుని చిత్రాలకు ప్రచారం చేసేవాళ్ళు. రంగస్థలం తెచ్చి అలా మక్కీకి మక్కీ సినిమాల్లో దింపకపోయినా రంగస్థల పద్యాల తాలింపు లేనిదే మాత్రం సినిమా రుచించేది కాదు. అందుకే భక్త ప్రహ్లాదలో చందాల కేశవదాసు పాటలు, సతీ సక్కుబాయిలో దైతా గోపాలం పాటలు, శ్రీకృష్ణ తులాభారంలో ముత్తరాజు సుబ్బరాయ, చందాల కేశవదాసు, స్థానం నరసింహారావు గారి పాటలు, హరిశ్చంద్రలో బలిజేపల్లి జాషువా పద్యాలు, కనకతారలోనూ చందాల కేశవదాసు పాటలు సినిమాలో పెట్టక తప్పలేదు. ఒకవేళ రంగస్థల పద్యాలను పాటలుగా మార్చేందుకు సినిమా హక్కులు దొరక్కపోతే ఇంకేముంది, అనుకరణలు మొదలయ్యేవి. అలాగే 1935లో సతీ సక్కుబాయిలో దైతా గోపాలం రాసిన పాటల హక్కులను కలకత్తాకు చెందిన భారతలక్ష్మి పిక్చర్స్ వారికి దొరక్కపోతే ఆ చిత్ర నిర్మాత చౌఖాని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిచే ఆ పాటలకు దగ్గిరి పాటలు రాయించారంటారు. గజ్జలందియ్యా ఘల్లు ఘల్లునా అని దైతా గోపాలం వారు నాటకంలో అంటే, రాడేలా కరుణా ఈ దాసిపై కృష్ణ జాగేలా నాపై అంటూ చిలకమర్తి వారు అందుకున్నారు. 1933లోనే రామదాసు పేరుతో 2 చిత్రాలు, సావిత్రి పేరుతో 2 చిత్రాలు విడుదలయ్యాయంటే వాణిజ్యపరమైన పోటీ ధోరణి అనేది అప్పట్లోనే ఎలా ఉండేదో అర్థమవుతోంది. ఆ తర్వాత చింతామణి, పృథ్వీపుత్ర, సీతాకళ్యాణం, లవకుశ, అహల్య, సక్కుబాయి, కుచేల, హరిశ్చంద్ర, శ్రీకృష్ణ లీలలు, అనసూయ వంటి అన్ని ఆతరహా చిత్రాలనే నిర్మిస్తూ ఉండేవారు. 1933లో 6 తెలుగు చిత్రాలు విడుదలైనాయి. చింతామణి, పృథ్వీపుత్ర, నరకాసుర వధ, ఇంపీరియల్ వారి రామదాసు, ఈస్టిండియా వారి రామదాసు, అలాగే కృష్ణా పిక్చర్స్ వారి సావిత్రి, ఈస్టిండియా వారి సావిత్రి. ఇక 1934వ సంవత్సరంలో ముచ్చటగా 3 తెలుగు చిత్రాలే విడుదలైనాయి. అవి అహల్య, లవకుశ, సీతా కళ్యాణం. లవకుశ ఆ తర్వాతి కాలంలో కూడా అద్భుత జనాదరణని పొందింది.
ఎప్పుడూ ఒకే మూసలో చిత్రాలు తీయడం ఏమిటి? పౌరాణికాలు చూస్తూ ఉంటే మనకు ఏం స్ఫూర్తి కలుగుతుంది? మన సామాజిక జీవితాన్ని చూపే చిత్రాలు తీసి జనాన్ని మెప్పించలేమా అనే ఆలోచన 1936లో ఒక దర్శకుడికి వచ్చింది. ఆయన పేరు కృత్తివెంటి నాగేశ్వరరావు. ఆయన తీసిన తొలి సాంఘిక చిత్రమే ప్రేమ విజయం. ఇండియన్ ఆర్ట్ సినీటోన్ సంస్థ పేరిట తీసిన ఈ చిత్రంలో ప్రభల కృష్ణమూర్తి ముఖ్య పాత్రధారి. ప్రముఖ భావకవి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు ఈ సినిమాకి సాహిత్యం సమకూర్చారని ప్రసిద్ధ కవి పరిశోధకులు ఆరుద్ర వెల్లడి చేశారు. అలాగే 1935లో 6 చిత్రాలు విడుదలైనవి. అనసూయ, కుచేల, శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణ తులాభారం, సక్కుబాయి, హరిశ్చంద్ర. శ్రీకృష్ణ తులాభారం ఆ తర్వాత కాలంలో వచ్చినప్పుడు కూడా బహుళ జనాదరణ పొందింది. ఇక హరిశ్చంద్ర విషయానికి వస్తే అలనాటి హరిశ్చంద్రే తర్వాతి కాలంలో సత్య హరిశ్చంద్ర అయింది. గుండుంబుట్టు ఆచార్య, తిలకావధాని ఆచార్య, శిఖధర్మ ఆచార్య, జడబట్టు ఆచార్య, ఇప్పుడు చెప్పండి రా నేను ఎలాగున్నాను. ఆహా, నా చేతి కంకణం, నా కాలి అందే, ఓహో నా పట్టు శాలువ, నా ఉంగరాలు మతలైన ఆచార్యుల వలె నున్నారు. ఉన్నానుగా. ఈ ఆచార్యుడు కాలకౌశుడు ఇలా శిష్యులతో ఊళ్ళోకి వెళుతూ ఉంటే అంతా హడిలిపోనట్రా. ఊళ్ళో మాట ఏమో కానండి, మా అమ్మగారు మా కాలకంట మా అమ్మగారు చూశారంటే నా స్వామి రంగా చివుడికి నిమిటంటే చివుడికి నిమిటా చెక్కన్నారా. ఈ ఘటం పెళ్ళానికి జరిచేది అనుకున్నారా? తెలిసిన వాళ్ళ దగ్గర మన గొప్ప మనం చాటుకోకూడదు కానీ అయినా వినండి. వెనుక కాలమున నడచు కాలమున ముందు కాలమున
కాలకౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు. కాలకౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు. లేని అప్పులు పుట్టించి అప్పుల వడ్డీ రెట్టించి సందు చూచుకొని జుట్టును బట్టి అందరి ఆస్తులు రాబట్టే కాలా కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడేవాడు. చూచిన వాడొకడుంటే చూడని వారిని పది మందిని చేర్చి అబద్ధాన్ని నిజమనిపించి నిజాన్ని అబద్ధమనిపించి అబద్ధమనిపించి తిమ్మిని బ్రహ్మిని చేసి బ్రహ్మిని తిమ్మిని చెయ్యడంలో కాలా కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడేవాడు. ఎవడు వాడేవాడు కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడేవాడు. రెండు మూడు దశాబ్దాల వెనక కూడా నేడే చూడండి, తప్పక చూడండి మీ అభిమాన థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలుగా మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షోగా మీకోసం ప్రదర్శిస్తున్నాం అంటూ కరపత్రాలు ఎగరేస్తే పిల్లలు ఆ కరపత్రాల వెనుక రిక్షా వెనుక పరిగెత్తడం, మైకులో అనౌన్స్మెంట్స్ చెప్పడం మనకు గుర్తుండే ఉంటుంది. కొత్తగా వింత అంటారు. ప్రేక్షకులు ప్రేమ విజయం చిత్రాన్ని వింతగా చూసి ఘోరంగా తిప్పికొట్టారు. చూశారా, నలుగురు వెళ్లే దారిన వెళ్లకుండా మరో దారిలో వెళ్తే ఏమవుతుందో అని నలుగురు మళ్లీ మామూలుగానే పౌరాణిక చిత్రాలు తీయటం కొనసాగించారు. అయితే ఉత్తరాదిలో మూకీ చిత్రాలు తీస్తున్న కాలంలోనే, అంటే 1925లో షావుకారి పాష్ అనే వాస్తవిక చిత్రం తయారైంది. రైతులు పెట్టుబడిదారుల చేతుల్లో నలిగిపోవటం ఈ చిత్రం ఇతివృత్తం. అంటే సామాజిక సమస్యలను చర్చిస్తూ సినిమా తీయాలనే మంచి ఆలోచన అప్పట్లోనే రావడం విశేషమే కదా. చర్చనీయాంశం ఏమిటంటే సమస్యలను యథాతథంగా చూపించి ఆలోచించమని ప్రేక్షకులకు చెప్పాలా, లేక ఎంతో కొంత వినోదాన్ని మేళవించి అంతర్లీనంగా సామాజిక సమస్యలను విశ్లేషిస్తూ పంచదార పూసిన మందుబిళ్లలా సినిమాను ప్రేక్షకులకు ముందు తీసుకువెళ్లాలా అనే విషయంలో ఇంతవరకు పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ మాటకొస్తే మనం తీసే సినిమాలు అంతర్జాతీయ స్థాయితో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నామని టాకీలు వచ్చిన ఆ రోజుల్లోనే భారతి లాంటి సాహిత్య మాసపత్రిక 1932 మే నెల సంచికలో తీవ్రంగా విమర్శించింది. అపరిపక్వమైన నటనా విధానాన్ని, అసహజమైన వాచికాన్ని, స్ఫుటంగా లేని శబ్దగ్రహణాన్ని ఎండగట్టింది. ఎన్నెన్నో దుష్పరిణామాలకు దారితీసే ఈ నూతనోన్మాదాన్ని ఎందుకు శ్లాఘిస్తారని జనబాహుళ్యాన్ని ప్రశ్నించింది. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం తయారయ్యే సరుకును మేధావి వర్గాలు సరుకు చెయ్యవు. సాధారణ ప్రజల ఆదరణ ఉన్నంతకాలం వ్యాపారులు కూడా పత్రికల రాతలను పట్టించుకోరు, పత్రికలనే కాదు ప్రపంచాన్ని కూడా పట్టించుకోరు అని ఆరుద్రగారు రాశారు. ఆ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. నిజ జీవితంలోంచి నాటకానికి, నాటకంలోంచి సినిమాలకి, సినిమాల్లోంచి నిజ జీవితంలోకి చిత్ర విచిత్రంగా తిరిగే చక్రం చలన చిత్ర చక్రం. వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. ఈ వందేళ్ల వెండితెర చిలికించిన అనుభూతులు, ఎన్నో వెలుగు జిలుగులు రాను రాను పెరుగుతూ ఉంటాయి. అలాంటి కమ్మని గుర్తులతో, తీపి కబుర్లతో మళ్లీ తిరిగి కలుసుకుందాం. ఈ కార్యక్రమం ఓ సినీ ప్రస్థానం. ఇందులో ప్రతి అనుభూతి అపూర్వం, అమూల్యం. సెలవామరి, నమస్కారం. మీరింతవరకు వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ మల్లాది చంద్రశేఖర్, శ్రీమతి వేమూరి సాధన. రచన శ్రీ బికే ఈశ్వర్.
నిర్వహణ శ్రీ మల్లాది చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.